మీ వెన్నెముక సమస్యలకు ఏకైక శాశ్వత పరిష్కారం డాక్టర్ జాదవ్ సదన్ స్పైన్, చిక్కడపల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్స్, హైదరాబాద్. అందరికీ నమస్కారం అండి. మా ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఎటువంటి ఆధారాలు లేకుండా అన్యాయంగా అరెస్ట్ చేయడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఖండించారు. అదేవిధంగా నిజం నిప్పులాంటిది, నిజం గెలిచింది. నిజం గెలిచిన తర్వాత మా నాయకుడు మంచి వేవుతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న కడిగిన ఆనుముచ్చులుగా పైకి రావడం మా అందరికీ ఆనందదాయకం. అదేవిధంగా ఆయనకి బెయిల్ వస్తుందని ముందుగా తెలుసుకొని మళ్ళీ ఈ లిక్కర్ స్కామ్లో కూడా ఆయన తాలూక వాసుదేవరెడ్డి గారు అనే ఆయన తాలూక మనిషిని మళ్ళీ ఇంకొక ఆరోపణ చేయడం చాలా బాధాకరం. ఎందుకంటే లిక్కర్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో లిక్కర్ల మీద ఎంత అన్యాయంగా దోచుకుంటుందో అందరికీ తెలుసు. ఎందుకంటే ఈరోజు మద్య నిషేధం చేస్తామని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేసి ఈరోజు అడ్డగా దోచుకుంటున్నాడు. ఈరోజు కూరగాయలు కొనడానికి వెళ్ళినా కూడా ఏటీఎం పేటీఎం అంతా ఫోన్పేలో జరుగుతుంది. అలాంటిది ఈరోజు ఆయన ఫోన్పే చేయకుండా క్యాష్ తీసుకొని ఎంత అన్యాయంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను దోచుకుంటున్నాడో అందరికీ తెలుసు. అంటే మళ్ళీ ఈయన మళ్ళీ ప్రజల్లోకి వచ్చి మళ్ళీ రాజకీయంగా ఎక్కడ మళ్ళీ ఈయనకి ఎటువంటి ఆధారాలు లేకుండా ఎటువంటి రాజకీయం చేయకుండా అడ్డుపడతారనే ఉద్దేశంతో మళ్ళీ ఈయన మళ్ళీ ఏదో కేసులు ఇరికించాలని తప్పుడు ఉద్దేశంతో ఆయన తాలూక మన ప్రైవరీస్ కార్పొరేషన్ ఎండి గారితో మళ్ళీ తప్పుడు కేసు పెట్టడం చాలా అన్యాయం అండి. అయితే ఆంధ్ర రాష్ట్ర అందరికీ తెలుసు. ఎందుకంటే ఇలాంటి మహానాయకుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఎన్ని మంచి కార్యక్రమాలు చేశారో, అలాగే అప్పుడు వైన్ షాపుల్లో కూడా ఎంత నిక్కచ్చిగా చేశాడో అన్నది మీకు తెలుసు. నిజంగా ఆయన అలాంటి తప్పుడు ఉద్దేశం చేస్తే మరి మీ మీద సిబిఐ ఎంక్వైరీ వేసుకుంటే మీరు ఎన్ని తప్పులు చేశారన్నది కూడా అందరికీ తెలుస్తుంది. అదేవిధంగా బెయిల్ ఇచ్చారు. బెయిల్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఏసీబీ వాళ్ళు ఏమొచ్చి మళ్ళీ మీరు ప్రజలతో మాట్లాడకూడదు, కార్యకర్తలతో మాట్లాడకూడదు అని అన్యాయంగా మళ్ళీ మీరు కండిషన్ పెట్టడం అన్నది మళ్ళీ మా నాయకుడు ఎక్కడ ప్రజల్లోకి వస్తే మళ్ళీ మీకు ఎక్కడ ప్రజాదరణ తగ్గిపోద్ది అనే ఉద్దేశంతో భయపడుతున్నారు. అది మాత్రం కరెక్ట్ కాదు. ఇకపోతే మీరు ఇలాంటి ఉద్దేశాలు చేస్తే రాబోయే ఎలక్షన్లో మళ్ళీ మీకు తగిన ఇది చెప్తారని మేము ప్రధానంగా తెలుపుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.